ఎంత మంచివాడి అయ్యా. వరలక్ష్మి పెళ్లిపై విషయాలు ఏమన్నారంటే, తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి మెప్పించింది ఈ చిన్నది. క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి పేరు మారు మోగింది. ఆ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలోనూ నటించింది వరలక్ష్మి. రీసెంట్ గా హనుమాన్ సినిమాలోనే నటించి ప్రేక్షకుల్లో మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవలే వరలక్ష్మి ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రియుడి నికోలే సచ్దేవ్ తో ఈ చిన్నదాని ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు. దాంతో సినీ సెలబ్రిటీలు వీరికి విషెస్ తెలుపుతున్నారు. అయితే వరలక్ష్మి పెళ్లిపై హీరో విశాల్ కూడా గతంలో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ఓ సినిమా చేశారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఓ ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ లక్ష్మీకరమైన అమ్మాయితో 7 అడుగులు వేస్తానన్నారు. దాంతో ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే 2019 జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రికి విశాల్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది. దాంతో విశాల్ వరలక్ష్మి శత్రువులుగా మారిపోయారు. సోషల్ మీడియా వేదికగా వరలక్ష్మి విశాల్ పై ఫైర్ అయింది. ఇక తాజాగా వరలక్ష్మి పెళ్లి గురించి విశాల్ స్పందిస్తూ, వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవుతున్న వరలక్ష్మికి హృదయపూర్వక శుభాకాంక్షలని అన్నారు. సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడింది. తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరలక్ష్మి చాలా మంచి వ్యక్తి. ఆమె తల్లిని నేను కూడా అమ్మా అనే పిలుస్తాను అని విశాల్ అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో.